మీరు ఆ సెంటెన్స్ చూడొచ్చు. ఒకచో మీరు ఉచ్చరించిన ప్రతి సందర్భంలోనూ వేర్వేరు ఆవులను చూసినట్టుగా వేర్వేరు రామశబ్దాలని మేము ఉచ్చరిస్తున్నాము అని మీకు కనుక అనుభవం కలిగితే, అప్పుడు ఆవు దగ్గర ఉన్న ప్రత్యభిజ్ఞ ఎట్లు జాతి మూలకమో, వ్యక్తి దగ్గర ఇక్కడ రామశబ్దం ఉచ్చారణ దగ్గర కూడా ప్రత్యభిజ్ఞ జాతి మూలకమో అని చెప్పి ఉండేవాళ్ళం. కానీ అలా కలగట్లేదు. ఏమంటే రామనామాన్ని నేను 108 సార్లు ఉచ్చరించానంటాడా, లేకపోతే 108 వేర్వేరు రామనామములను ఉచ్చరించానంటాడా? కాబట్టి ఇక్కడ వ్యక్తి మూలక ప్రత్యభిజ్ఞయే, జాతి మూలక ప్రత్యభిజ్ఞ కాదు. ఎందుకంటే వర్ణమునందు జాతి వ్యక్తి భేదం లేదు. పశువుల యందు మనుష్యుల యందు జాతి వ్యక్తి ప్రత్యభిజ్ఞలు ఉన్నాయి తప్ప భేదం ఉన్నది తప్ప వర్ణములలో అసలు ఇటువంటి భేదము లేదు. కనుక వర్ణములు అంటే వ్యక్తులే, అవే వ్యక్తులు. 1000 ఏళ్ల క్రితం రామదాసు గారు ఏ రామనామాన్ని ఉచ్చరించారో ఈరోజు మనం అదే రామనామాన్ని ఉచ్చరిస్తున్నాము. కాబట్టి రామనామము నిత్యము. రామనామం అనగానేమి? వర్ణములే. ఉచ్చరించేవేమిటి? వర్ణాలు ఉచ్చరిస్తారు, స్ఫోటల్ని ఎవడు ఉచ్చరించడు. కాబట్టి మన చేత ఉచ్చరింపబడే వర్ణములు నిత్యము. కనుక నిత్య వర్ణముల నుండి వచ్చే శబ్దము నిత్యము. శబ్దమునందు అనిత్యత్వ దోషము లేదు. కాబట్టి ఇప్పుడు శబ్దానికి డెఫినేషన్ ఏమిటి? వర్ణాహ ఏవతు శబ్ద. అక్కడ ఆవును చూశాను, ఇక్కడ ఆవును చూశాను అన్నప్పుడు ఒకే ఆవును 2 సార్లు చూశాను అంటున్నాడా, లేకపోతే వేర్వేరు ఆవులను చూశాను అంటున్నాడా? వేర్వేరు ఆవులను చూశాడు. అవునండి, రామ రామ అని నేను అన్నా. ఇప్పుడు ఒకే రామశబ్దాన్ని 2 సార్లు ఉచ్చరించానా, లేకపోతే వేర్వేరు రామశబ్దాలను ఉచ్చరించానా? ఒకే రామశబ్దాన్ని 2 సార్లు ఉచ్చరించాను. ద్విర్గో శబ్ద కాదు, నత్వేతదస్తి అంటే, నత్వేతదస్తి అంటే అక్కడ మీరు చూడండి, యది హి ప్రత్యుచ్చారణం అంటే ఉచ్చారణ చేసినప్పుడల్లా గవాది వ్యక్తివత్, గోవు మొదలైన వ్యక్తివలే వ్యక్తివలే అన్యాహ అన్యాహ వేరువేరుగా నుండే వర్ణవ్యక్తయ వర్ణవ్యక్తులు యది ప్రతీయేరన్ అనుభవమునకు వచ్చే పక్షంలో తత అప్పుడు ప్రత్యభిజ్ఞానము ఆకృతి నిమిత్తముగా గలది అగును. నత్వేతదస్తి కానీ ఈ పరిస్థితి లేదు. అర్థమైందండి? అక్కడ ఆవును చూశాను, ఇక్కడ ఆవును చూశాను అన్నప్పుడు ఆ ఆవు వేరు, వ్యక్తి వేరు, ఈ వ్యక్తి వేరు అని మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ వర్ణములను ఉచ్చరించేప్పుడు రామ 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 అన్నప్పుడు ఆ రామ వేరు, ఈ రామ వేరు, ఈ రామ వేరు అని భేద జ్ఞానం కలుగుతుందా, లేకపోతే ఒకే రామశబ్దాన్ని ఇన్నిసార్లు ఉచ్చరిస్తున్నాననే అనుభవం కలుగుతుందా? భేదజ్ఞానం కలగటం లేదు. కాబట్టి గోవుల దగ్గర కలిగినట్టుగా ఈ వ్యక్తి వేరు, ఆ వ్యక్తి వేరు అనే జ్ఞానము, అనే అనుభవము వర్ణముల దగ్గర కలుగుటలేదు. కాబట్టి వర్ణవ్యక్తయ ఏవహి ప్రత్యుచ్చారణం ప్రత్యభిజ్ఞాయంతే. ఏమండి మీరు చెప్పండి, ఇప్పుడు రామ 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 అని 3 సార్లు అన్నాను నేను. 3 సార్లు అన్నప్పుడు ఆ 3 సార్లు అన్న దాంట్లో ప్రత్యభిజ్ఞానం ఉంది, అదే రామశబ్దము అని ప్రత్యభిజ్ఞానం ఉంది. ఆ ప్రత్యభిజ్ఞానము అవే రామ అనే పదమును ఉచ్చరిస్తున్నాడని ఉందా, లేకపోతే పదములు వేరువేరనండి జాతి మాత్రం ఒకటేనండి అని ఉందా? ఆవు దగ్గర ఉన్నట్టుగా, ఆవు దగ్గర ఉన్నట్టుగా లేదు. ఇక్కడ మొదటిసారి ఉచ్చరించిన రామశబ్దాన్నే 2వసారి దాన్నే మళ్ళా 3వసారి ఉచ్చరిస్తున్నారు అనే ప్రత్యభిజ్ఞానము ఉన్నది. అందుచేతనే అక్కడ ఆవును చూసి అక్కడ ఆవు దర్శనమైనది, ఇక్కడ ఆవు దర్శనమైనది అన్నప్పుడు ఒక ఆవుని 2 సార్లు చూశారా, లేక ఒక గోత్వ జాతిని 2 సార్లు చూశారా?
ఒక జాతిని రెండు సార్లు చూశారు. రామ రామ అన్నప్పుడు పరిస్థితి అది కాదు. అక్కడ పరిస్థితి ఏమిటి? ఒకే రామశబ్దాన్ని రెండు సార్లు ఉచ్చరించినాడు కదా. ద్విహి గోశబ్ద ఉచ్చారిత ఇతి ప్రతిపత్తి. మీ అనుభవం ఎలా ఉంది? గౌహు గౌహు అని అన్నప్పుడు, రామారామ కాదు గౌహు గౌహ అనండి, గౌహు గౌహ అన్నప్పుడు రెండు వేర్వేరు గోశబ్దములను నేను ఉచ్చరించాను అని ఉందా, లేక ఒకే గోశబ్దాన్ని రెండు సార్లు ఉచ్చరించాను అని ఉందా? ఒకే గోశబ్దాన్ని రెండు సార్లు ఉచ్చరించాను అని ఉంది. అక్కడ గోవు దర్శనమైనది, ఇక్కడ గోవు దర్శనమైనది. అప్పుడు ఎలా ఉంది? ఒకే గోవుని రెండు సార్లు చూశానని లేదు. గోత్వ జాతి ఒకటి, గో వ్యక్తులు మాత్రం వేరు వేరు. ఇక్కడ అది కాదు పరిస్థితి. ఇక్కడేమిటి? ఒకే గోశబ్దాన్ని రెండు సార్లు ఉచ్చరించాను అని ఉన్నది. కాబట్టి ఆవు దగ్గర ప్రత్యభిజ్ఞ జాతి మూలకమైన అవుతున్నది, సందేహం లేదు. కానీ వర్ణముల దగ్గర ప్రత్యభిజ్ఞ జాతి మూలకము కాదు, వ్యక్తి మూలకమే. ఈ భాష అర్థం అవుతుందా? నతు ద్వౌ గోశబ్దౌ ఇతి. ఏమండి, రెండు గోశబ్దములను ఉచ్చరించాను అంటాడా? గోశబ్దమును రెండు సార్లు ఉచ్చరించాను అంటాడా? రెండు గోశబ్దములను ఉచ్చరించాను అని ఎవడో ఉండవు. గోశబ్దమును రెండు సార్లు ఉచ్చరించాను అంటాడు. ఏమండి, ఆవు దగ్గరకు వచ్చేప్పటికీ గో వ్యక్తులు వేరైనా గోత్వజాతి ఒక్కటే అనే బేసిస్ మీద ప్రత్యభిజ్ఞ ఉంటుంది. కానీ ఇక్కడ మటుకు వర్ణ వ్యక్తులకే ప్రత్యభిజ్ఞ. అర్థమైందని ఇంతవరకు? ఇంకో దీని మీద ఇంకొక మాట, గోవు దగ్గర వ్యక్తి వేరు జాతి వేరు, ప్రత్యభిజ్ఞ జాతి మూలకం. ఏమండి, వర్ణముల దగ్గర వ్యక్తి జాతి అనే భేదం ఏమీ లేదు, ఉన్నవి వ్యక్తులే. ప్రత్యభిజ్ఞ కూడా వ్యక్తి మూలకమే. కనుక వ్యక్తులు వర్ణం వ్యక్తులు నిత్యము, కనుక శబ్దమనగా వర్ణములే. అర్థమైందండి. మళ్ళీ ఇంకో పూర్వపక్షం, నను వర్ణాః అపి ఉచ్చారణ భేదేన భిన్నాః ప్రతీయంతే దేవదత్త యజ్ఞదత్తయోః అధ్యయనధ్వనిశ్రవణాదేవ భేద ప్రతీతే ఇత్యుక్తం. కానీ ఓ సమస్య ఉంది ఇక్కడ. ఈ సమస్య ఏమిటంటే, గోడావతల దేవదత్తుడు యజ్ఞదత్తుడు కూర్చుని వేదం వల్లిస్తున్నారు. ఏమండి, మంత్రం చెప్తున్నారు, ఒకే మంత్రాన్ని చెప్తున్నారు ఇద్దరు, ఒకే మంత్రాన్ని చెప్తున్నారు, త్ర్యంబకం యజామహే అని చెప్తున్నారు. చెప్తుంటే ఇద్దరు మనుషుల్ని మీరు చూడలేదు, శబ్దాలను విన్నారు. విని వీడు దేవదత్తుడు, వాడు యజ్ఞదత్తుడు అని గుర్తుపట్టారు. ఏమండి, దేవదత్తుణ్ణి యజ్ఞదత్తుణ్ణి వేర్వేరుగా గుర్తుపట్టారు. ఏ బేసిస్ మీద గుర్తుపెట్టారు? వాళ్ళు ఉచ్చరించే మంత్రముల బేసిస్ మీద గుర్తుపట్టారు. వేర్వేరు మంత్రములు ఉచ్చరిస్తున్నారా? త్రియంబకం మంత్రాన్ని దేవదత్తుడు, గాయత్రి మంత్రాన్ని యజ్ఞదత్తుడు, అలాగనా? కాదు. ఒకే మంత్రమును ఇద్దరు ఉచ్చరిస్తున్నారు. అంటే ఇప్పుడు మరి వాళ్ళు ఉచ్చరించే వర్ణములు, ఉచ్చరించే వర్ణములని కదా నువ్వనేది, ఉచ్చరించే వర్ణములు సమానమైనప్పుడు గుర్తుపట్టడానికి బేసిస్ ఏముంది? బేసిస్ లేదు కదండి. ఇప్పుడు వీడు త్రియంబకం యజామహే అన్నాడు, వాడు త్రియంబకం యజామహే అన్నాడు. నీ లెక్క ప్రకారం వీడన్న త్రియంబకానికి వాడన్న త్రియంబకానికి భేదమే లేదు. అదే త్రియంబకాన్ని వీడు అన్నాడు, అదే త్రియంబకాన్ని వాడు అన్నాడు. మరి అటువంటిప్పుడు వీడు దేవదత్తుడు, వాడు యజ్ఞదత్తుడు అని నీవు సెపరేట్ చేయడానికి బేసిస్ ఏముంది? బేసిస్ లేదు కదా. బేసిస్ ఎప్పుడు ఉంటుంది? వీడన్న త్రియంబకం వాడన్న త్రియంబకం వేరువేరు అన్నప్పుడు ఈ త్రియంబకం అన్నవాడు దేవదత్తుడు, ఆ త్రియంబకం అన్నవాడు యజ్ఞదత్తుడు అని సెపరేట్ చేయగలుగుతారు కదా. సపోజ్ త్రియంబకం అన్నది ఎవడు ఎప్పుడు ఎక్కడ అన్నా అది సేమ్ అన్నప్పుడు
నీకు యజ్ఞదత్త దేవదత్త భేదం నీకు ఎలా తెలిసింది? కానీ తెలుస్తోందిగా, చూడకుండా, మనిషిని చూడకుండా తెలుస్తోందిగా. ఆ తెలుస్తోంది. ఎలా తెలిసింది? వాళ్ళు చెప్పిన శబ్దాలను బట్టి తెలిసింది కదా. అంటే ఏమన్నమాట, వీడన్న త్రియంబకం, వాడన్న త్రియంబకం వేర్వేరు. ఏమండి, ఎప్పుడైతే వర్ణములు వేర్వేరైనాయో అప్పుడు ఇంకా వాటికి ఏకత్వం లేదు. అదే వర్ణము ఇది అని చెప్పడానికి లేదు. అప్పుడు ఏమవుతుందో తెలిసిన, వర్ణములు అనిత్యములు అవుతాయి. వర్ణం నిత్యం ఎప్పుడవుతుంది? నేను నిన్న చెప్పిన వర్ణమే ఇవాళ చెప్పాను నిత్యం, నేను చెప్పిన వర్ణమే మీరు చెప్పారు నిత్యం, నేను చెప్పిన వర్ణం వేరు మీరు చెప్పిన వర్ణం వేరు అనిత్యం అవుతుంది. అర్థమైందండి ఆ కాంటెక్స్ట్ మీకు? కాబట్టి దేవదత్త యజ్ఞదత్తుల యొక్క వేదాధ్యయనాన్ని బట్టి దేవదత్తుని యజ్ఞదత్తుని వేరువేరుగా మీరు నిర్ధారించగలుగుతున్నారంటే దేవదత్తుడు ఉచ్చరించిన వర్ణములు యజ్ఞదత్తుడు ఉచ్చరించిన వర్ణములు వేర్వేరు. కానీ సేమ్ మంత్రం చెప్తున్నారే, అంటే వర్ణ వ్యక్తులు సేమ్ అయినా వర్ణ జాతులు, వర్ణ వ్యక్తులు వేర్వేరుగా ఉన్నా వర్ణ జాతి సేమ్ అని చెప్పాల్సి వస్తుంది కదా. అర్థమైందండి ఇది. ఈ నా సమస్య మీకు పరిష్కారం అసలు తెలిసిందా? కాబట్టి మళ్ళీ వర్ణం దగ్గర మీరు వ్యక్తిని జాతిని భేదాన్ని ఒప్పక తప్పదు. వాడు చెప్పిన త్రియంబకం వీడి చెప్పిన త్రియంబకం సేమ్ అంటే ఆ వర్ణ వ్యక్తులు సేమ్ కాదు. వాడు చెప్పిన త్రియంబకం వర్ణ వ్యక్తి వేరే, వీడి చెప్పిన త్రియంబకం వర్ణ వ్యక్తి వేరే, కానీ జాతి సమానం. వర్ణ వ్యక్తులలో భేదాన్ని బట్టి మనుషుల్ని వేరువేరుగా గుర్తుపట్టారు. కానీ జాతి సమానం కనుక ఒకే మంత్రాన్ని ఇద్దరు చెప్తున్నారు అని అంటున్నారు. కాబట్టి మళ్ళీ వ్యక్తి జాతి భేదము వచ్చినది. ప్రత్యభిజ్ఞకి మూలము జాతియే, వర్ణములు పుట్టి నశించేవి. కాబట్టి వర్ణములే శబ్దము అన్నట్లయితే శబ్దమునకు అనిత్యత్వ దోషం వస్తుంది అని పూర్వపక్షం. ఈ పూర్వపక్షం అర్థమైందా మీకు? ఓకే. అత్ర అభిధీయతే, ఈ విషయంలో మేము సమాధానమును ఇలా చెప్తున్నాము. ఏమిటంటే అది సతీ వర్ణ విషయే నిశ్చితే ప్రత్యభిజ్ఞానే సంయోగ వియోగాభివ్యంగ్యత్వాత్ వర్ణానాం అభివ్యంజక వైచిత్ర్య నిమిత్త అయం వర్ణ విషయ విచిత్ర ప్రత్యయ నస్వరూప నిమిత్త. చాలా బాగుంది సమాధానం. అయితే మీకు సమాధానం బాగుందంటే మీకు ప్రశ్న అర్థం అవ్వాలి ముందు. ప్రశ్న మీకు తెలిసిందా? నాకు డౌట్ అది. మీకు ప్రశ్న తెలిస్తే సమాధానం బాగుంటుంది. అంటే ఏమవుతుందంటే ఇటువంటి తర్కంలో అసలు ఆ లైనే కట్ ఆఫ్ అయిపోతుంది మధ్యలో ఎక్కడ. ఊరికే వర్ణం జాతి వ్యక్తి అని మాటలు వింటూ ఉంటారు తప్పిస్తే ఆ సీక్వెన్స్ ఆఫ్ రేషనల్ లాజిక్ కట్ ఆఫ్ అయిపోతుంది. అప్పుడు మీకు మాటలే మిగులుతాయి, ఇంకా థింక్ రేషనల్ కంటిన్యూటీ ఉండదు. ఆ సమస్య లేకుండా మీరు ఆలోచించాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇంతకుముందు నేనేం చెప్పాను, నేను చెప్పిన రామశబ్దాన్నే మీరు మళ్ళా ఉచ్చరిస్తున్నారు, నేను ఉచ్చరించిన రామశబ్దాన్నే మీరు ఉచ్చరిస్తున్నారు. ఒకే రామశబ్దాన్ని నేను 2 సార్లు 3 సార్లు 10 సార్లు ఉచ్చరిస్తున్నాను, కాబట్టి రామశబ్దము నిత్యము అని చెప్పాను కదా. దాని మీద వాళ్ళు ఏమంటున్నారంటే, ఒకే రామశబ్దాన్ని అలా కాదు, అది కాదు దృష్టాంతం. దృష్టాంతం మరొకటి. ఏమిటి? దేవదత్తుడు యజ్ఞదత్తుడు వేదం వల్లిస్తున్నారు, వాళ్ళు వేరువేరు అని నీకు తెలిసిపోయింది. ఎలా తెలిసిపోయింది? ఒకే మంత్రాలను ఉచ్చరిస్తున్నారు కదా వాళ్ళు. ఒకే మంత్రాలను ఉచ్చరిస్తుంటే భేదానికి హేతువేమున్నది? కానీ భేదం తెలుస్తోంది కదా. కాబట్టి దేవదత్తుల్ని యజ్ఞదత్తుల్ని సుస్పష్టంగా మీరు విడివిడిగా తెలుసుకోగలుగుతున్నారు అంటే, దేవదత్తుడు ఉచ్చరించిన రామశబ్దము యజ్ఞదత్తుడు ఉచ్చరించిన రామశబ్దము వేర్వేరు
అంతే. అవునా? ఇంతకుముందు నిత్యం అని ఎలా ప్రూవ్ చేశాం? నేనుచ్చరించిన రామశబ్దము, మీరుచ్చరించిన రామశబ్దము ఒకటే. నేను 10 సార్లు ఉచ్చరించినది ఒకటే రామశబ్దము అని మీరు నిత్యం అని తేల్చారు. ఇప్పుడు నేనేం తేల్చాను? దేవదత్తులు ఉచ్చరించిన రామశబ్దము, యజ్ఞదత్తులు ఉచ్చరించిన రామశబ్దము వేరు వేరు. ఎందువల్ల? మీకు దేవదత్తుడు యజ్ఞదత్తుడు స్పష్టంగా తేడాగా తెలుస్తున్నారు కదా, వాళ్ళ ఉచ్చారణను బట్టి తెలుస్తుంది కదా, వేరు వేరు అని. దాని మీద ఇది అబ్జెక్షన్. అర్థమైందా మీకు అబ్జెక్షన్? అర్థమైందా దీనికి సమాధానం? దేవదత్తుడు రామశబ్దము, దేవదత్తుని రామశబ్దము, యజ్ఞదత్తుని రామశబ్దము ఒకటే ఒకటే. మరి మీకు తేడాగా గుర్తుపట్టాం కదా. ఆ గుర్తుపట్టడానికి హేతువు వేర్వేరు రామశబ్దాలు అవ్వడం కాదు, రామశబ్దాలు వేర్వేరు అవ్వడం కాదు. ఆ హేతు ఏమిటంటే శబ్దములను కలిపి ఉచ్చరిస్తారు. రామశబ్దాన్ని ఉచ్చరించేడు అంటే రా అనే వర్ణము, మా అనే వర్ణము రెండింటిని కలిపి ఉచ్చరించాలి. సంయోగము, ఒక పదం తర్వాత ఇంకో పదం ఉచ్చరించేప్పుడు మధ్యలో వియోగము వచ్చును. ఒక వర్ణం తర్వాత ఇంకో వర్ణాన్ని ఉచ్చరించేప్పుడు సంయోగం ఉంటుంది. రాముడు రావణుని చంపెను అన్నప్పుడు, రాముడు అన్నప్పుడు సంయోగం, రాముడు కలిపి ఉచ్చరిస్తారు. రాముడు అలా ఉచ్చరించరు, రాముడు అని ఉచ్చరించేస్తారు. రావణుని దగ్గర వియోగాన్ని ఇస్తారు. రాముడు రావణుని అన్నారు అనరు, రాముడు రావణుని అని వియోగాన్ని ఇస్తారు. కాబట్టి పదములో సంయోగం ఉంటుంది వర్ణాలకి. వాక్యములో పదములను విడివిడిగా విడదీసి ఉచ్చరిస్తారు. ఈ సంయోగము వియోగములలో వర్ణమదే, వర్ణములవే, శబ్దమదే. ఈ సంయోగ వియోగములలో దేవదత్త యజ్ఞదత్తులకి భేదం ఉంటుంది. మీరు ఎప్పుడైనా తిరుపతి దేవస్థానం వాళ్ళు వసంతోత్సవం అని చేస్తూ ఉంటారు, చేసి దాన్ని టీవీ మీద పెడతారు. మీరు ఎప్పుడైనా చూసారా? ఆ టీవీ మీద పెట్టినప్పుడు పురుష సూక్తం చెప్తారు. అక్కడ వాళ్ళు ఏం పెద్ద అంతకంటే చెప్పేది ఏం లేదు, అందరికీ తెలుసున్న పురుష సూక్తమే, అదే చెప్తారు. కానీ వాళ్ళ ప్రాజెక్ట్ ఏమిటంటే దాన్ని గంట సేపు చెప్పాలి. పురుష సూక్తం మీరు జాగ్రత్తగా చెప్తే 3 నిమిషాల్లో పూర్తవుతుంది, దాన్ని వాళ్ళు 1/2 గంట సేపు చెప్పాలి. కాబట్టి ఎలా చెప్తారు? ఎప్పుడైనా విన్నారా? సహస్రశీరుష పూరుష అలా చెప్తారు. విన్నారా ఎప్పుడైనా? అలా చెప్పకూడదు. మంత్రం చెప్పి పద్ధతి అది కాదు, అలా చెప్పకూడదు. అలాగే మోహరంజ భావేదన అన్ని దిశాంజపతి ఏ నమో 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 అలాగే చెప్పకూడదు, మధ్య మార్గంలో చెప్పాలి. కాబట్టి ఈ మంత్రాలు చెప్పి వాళ్ళు ఆ సంయోగ వియోగాల్లో తేడాలు ఉంటాయి. ఒకే మంత్రం చెప్తున్నారు వాళ్ళు, వేరువేరు మంత్రాలు ఏం చెప్పట్లా. ఆ సంయోగ వియోగాల్లో తేడాలు ఉంటాయి, ఇంకా చాలా తేడాలు ఉంటాయి. ముఖ్యంగా కొంతమంది మహాప్రాణవర్ణాలను సరిగ్గా ఉచ్చరించనే ఉచ్చరించారు. వాడు మంత్రం చెప్పాడంటే దాన్ని బట్టి మంత్రం ఎవడు చెప్పాడో చెప్పచ్చు. ఇద్దరు పురోహితులు ఉన్నారు, ఒకడు సుగంధిం పుష్టివర్ధనం రోజు నేను చెప్పిస్తూ ఉంటా. నేను అందామని నిన్న కూడా అందామనుకున్నా, కొంచెం ఒత్తి పలకాయా దాన్ని సుగంధిం అంటాడు. సుగంధిం ఏమిటండి? సుగంధిం అనవయ అంటే సుగంధిం అంటాడు. యూ కెన్ నెవర్ విన్, నో విన్ అన్నమాట. కాబట్టి ఒక దండం పెట్టేసి వదిలేడు. అలాంటి ఉచ్చారణలో ఉండే భేదాన్ని బట్టి వీడు దేవదత్తుడు వాడు యజ్ఞదత్తుడు అని మీరు సెపరేట్ చేశారు తప్ప మంత్రం వేరు, వర్ణాలు వేరు, శబ్దాలు వేరు కాదు. అందరూ ఒకే వర్ణాలని ఒకే శబ్దాలని ఉచ్చరిస్తున్నారు. కాబట్టి దేవదత్తుడు ఉచ్చరించిన మంత్రము, యజ్ఞదత్తుడు ఉచ్చరించిన మంత్రము సేమే. నేను ఉచ్చరించిన రామనామము, మీరుచ్చరించిన రామనామము సేమ్. నేనే 10 సార్లు ఒకే రామనామాన్ని ఉచ్చరించాను, 10 వేరువేరు రామనామాలని కాదు. కాబట్టి శబ్దము నిత్యము. తెలిసిపోయిందండి మీకు ఇది? వెరీ నైస్. ఇప్పుడు చూడండి, సతి వర్ణ విషయే నిశ్చిత, ఇదోసారి అందాం, వర్ణ విషయే వర్ణములకు చెందిన ప్రత్యభిజ్ఞానే, ప్రత్యభిజ్ఞానము నిశ్చితే సతి, నిశ్చితమై ఉండగా.
అంటే అర్థం ఏంటి, అవే వర్ణములు, సేమ్ వర్ణములు, సేమ్ శబ్దము, దానికే వర్ణ వ్యక్తులకే ప్రత్యభిజ్ఞానము, అదే నిత్యము, అది నిశ్చయం అయిపోయింది. మరి ఈ దేవదత్త యజ్ఞదత్త ఈ తేడా ఎలాగా, ఎలాగంటే సంయోగ వియోగ అభివ్యంగ్యత్వాద్వర్ణాం వర్ణములు అభివ్యక్తములు అవుతూ ఉంటాయి. అంటే అభివ్యక్తములు అంటే ఉచ్చరింపబడతాయి. ఎలాగా? సంయోగ వియోగముల ద్వారా. కాబట్టి వర్ణాలని మనం సంయోగ వియోగముల ద్వారా అభివ్యక్తము చేస్తూ ఉంటాము కనుక అయం అభివ్యంజక వైచిత్ర్య నిమిత్త. నేను అయం ముందు పెట్టా, నిమిత్త అయం వర్ణ విషయ విచిత్ర ప్రత్యయ. విచిత్ర అంటే వేరువేరు. ఈ వర్ణములు ఈ ఉచ్చరించిన వాడు వేరు, ఆ ఉచ్చరించిన వాడు వేరు అని మనకు తెలుస్తోంది. ఆ తెలియడానికి హేతువు ఆ ఉచ్చారణలో ఉండే మార్పు, ఆ అభివ్యంజక వైచిత్ర్య నిమిత్త. ఆ వర్ణములను ఉచ్చరించే పద్ధతి ఉందే, దాంట్లో తేడా ఉంది. ఆ తేడాని బట్టి ఈ ఉచ్చరించిన వాడు వేరు, ఆ ఉచ్చరించిన వాడు వేరు అని మీరు చెప్పగలుగుతున్నారు. అంతే, అంతే తప్ప నస్వరూప నిమిత్త. వర్ణముల స్వరూపములో భేదము వలన వచ్చిన భేద జ్ఞానము కాదు. అర్థమైందా? వర్ణముల స్వరూపంలోనే భేదముంది, ఆ భేదాన్ని బట్టి దేవదత్తుడు వేరు యజ్ఞదత్తుడు వేరు అని మేము తెలుసుకున్నాము కాదు. ఇట్ ఇస్ నాట్ లైక్ దాట్. వర్ణముల స్వరూపం ఒక్కటే. వర్ణములు అవే వర్ణములను ఇద్దరూ ఉచ్చరిస్తున్నారు, కానీ ఉచ్చరించేటువంటి పద్ధతిలో తేడా ఉండబట్టి మనం విడివిడిగా దేవదత్తుడు యజ్ఞదత్తుడు అని గుర్తించగలుగుతున్నాము. ఒకే మంత్రాన్ని నలుగురు చెప్తారు, చెప్పి నలుగురు వేర్వేరు మంత్రాలను చెప్పట్లేదు, ఒకే మంత్రాన్ని నలుగురు చెప్తున్నారు, కానీ చెప్పే పద్ధతిలో ఉండే భేదాన్ని బట్టి అరే వీడు 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 అని మనం గుర్తించగలుగుతాము. ఆ విధంగా గుర్తించడానికి హేతువు వర్ణస్వరూపంలో భేదము కాదు, ఆ వర్ణోచ్చారణ పద్ధతిలో భేదము మాత్రమే. కాబట్టి వర్ణములయందు జాతి వ్యక్తి భేదమును కల్పించే పనే లేదు. అసలు వర్ణములు వ్యక్తులే, అవే వ్యక్తులు, అవి నిత్యము. తెలిసిందండి? ఆ పీచ ఇంకా అవలేదు, ఈ చర్చ ఇంకా ఉంది దీంట్లో. వర్ణ వ్యక్తి భేదవాది నాపి ప్రత్యభిజ్ఞాన సిద్ధయే వర్ణాకృతయః కల్పయితవ్యాః. నేను మీకు ముందే చెప్పాను, ఆవు దగ్గర జాతి వ్యక్తి అనే భేదం ఉంటుంది తప్ప వర్ణముల దగ్గర జాతి వ్యక్తి భేదం లేదు. కానీ వీడు కల్పిస్తాడు, తర్కంతో కల్పిస్తాడు. ఎలా కల్పిస్తాడంటే చూడండి, వర్ణముల వ్యక్తులు వేరు వేరు అని వాదిస్తారు. అంటే రామాని నేను అన్నాను, రామాని మీరు అన్నారు, ఆ రామ అనే వర్ణములు వేరు, నేనన్న వర్ణములు వేరు, మీరన్న వర్ణములు వేరు. అంటే వర్ణములు అనిత్యమైపోతాయి. అలా వాదిస్తారు కొందరు, తార్కికులు అలా వాదిస్తారు. అప్పుడు వాళ్ళని మనం ప్రశ్న అడగాలి, నేనన్న వర్ణములు వేరు, వాళ్ళన్న వర్ణములు వేరు, నేను రామ అన్నా, మీరు రామ అన్నారు, ఈ రామ వేరు, ఆ రామ వేరు అని అని వాదిస్తాడు వాడు. అది వేరని వాదిస్తాడు. పైగా ఎవరిని వాదిస్తాడు? ఇక్కడ రామ అన్నది పుట్టింది, నశించింది, మీరు మళ్ళీ ఇంకోసారి రామ అన్నది మీరు దానికి జన్మనిచ్చినారు, అది కూడా నశించింది, కాబట్టి ఈ రామ వేరు, ఆ రామ వేరు అని వాదిస్తాడు. అప్పుడు వాడిని అడగాలి, కాదయ్యా, ఈయన ఉచ్చరించిన వర్ణము, ఆయన ఉచ్చరించిన వర్ణము ఒకటే అనే ప్రత్యభిజ్ఞ మనకు కలుగుతోంది కదా, ఈయన చెప్పిందే వాళ్ళు చెప్తున్నారు అనే ప్రత్యభిజ్ఞ కలుగుతోంది కదా, మరి ఈ ప్రత్యభిజ్ఞను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు అంటే, వాడు ఏమంటాడంటే ఆ వర్ణ జాతిని కల్పిస్తాడు. ఆవు జాతిని కల్పించినట్టుగా వర్ణ జాతిని కల్పిస్తాడు. అంటే రామ అనే వర్ణం వ్యక్తులు వేరు, రామ అనే వర్ణ జాతి వేరు అని జాతిని కల్పించాలి. జాతిని కల్పిస్తే ఇద్దరూ ఒకే జాతికి చెందిన వేరువేరు రామవర్ణములను ఉచ్చరిస్తున్నారు అని చెప్పాల్సి ఉంటుంది అని కల్పిస్తారు. అర్థమైందండి పరిస్థితి? ఈ కల్పన అందంగా ఏమి ఉండదు, ఎందుకంటే మనకు అనుభవంలో రాదు అది.
మనకి ఆవు దగ్గర జాతి వ్యక్తి అనుభవంలో వస్తాయి, వర్ణాల దగ్గర జాతి వ్యక్తి భేదం అనుభవంలోకి రాదు. అయినా కూడా వీడు వర్ణములు వేరు వేరు కాబట్టి అనిత్యములు అని వాదించడం కోసం, ప్రత్యభిజ్ఞను నిలబెట్టడం కోసమని వర్ణ జాతిని కల్పిస్తాడు. ఓకే, కల్పించావు, తర్వాత ఏమవుతుంది? తాసుచ పరోపాధిక భేద ప్రత్యయ ఇత్యభ్యుపగంతవ్యం. ఓకే, అప్పుడు ఏమొస్తుందో తెలుసు, ఇప్పుడు ఏమవుతుందో తెలుసునండి. ఇప్పుడు యజ్ఞదత్తుడు రామశబ్దాన్ని ఉచ్చరించాడు, దేవదత్తుడు రామశబ్దాన్ని ఉచ్చరించాడు, ఏమండి? ఇప్పుడు మేము విన్నాము, విని మేము ఆ రామ యజ్ఞదత్తుడు రామశబ్ద దేవదత్తుడు ఉచ్చరించినటువంటి రామ వర్ణ రామ వ్యక్తులు రామవర్ణ వ్యక్తులు వేరువేరు కానీ జాతి సమానమే అని మేము గ్రహించాలి. ఇప్పుడు మేము దేన్ని గ్రహిస్తాం? వాళ్ళు ఉచ్చరించినప్పుడు మేము రామ అన్న వాళ్ళు ఉచ్చరించారు, మేము రామవర్ణ వ్యక్తులని మాకు తెలుస్తాయా, రామవర్ణ జాతి తెలుస్తుందా? ఆవు అన్నప్పుడు మీకు ఏం తెలుస్తుంది? జాతి తెలుస్తుందా, వ్యక్తి తెలుస్తుందా? జాతి తెలుస్తుంది. అలాగే రామ అన్నాం, రామ అనగానే జాతి తెలుస్తుందా, వ్యక్తి తెలుస్తుందా? జాతి తెలుస్తుంది. మరి జాతి ఉందంటున్నాడు కదా వాడు, జాతి వ్యక్తి, జాతి వ్యక్తి తేడా లేదయా, ఉన్నది వ్యక్తి అంటే వ్యక్తి తెలుస్తోంది మీకు, మీకు వ్యక్తే తెలుస్తోంది. కానీ జాతి ఉందని కల్పించాడు కదా. ఇప్పుడు ప్రత్యభిజ్ఞాన సిద్ధయే వర్ణ ఆకృతయ కల్పయితవ్యాహ. ఆవు దగ్గర జాతి వ్యక్తి ఉన్నాయి, ఆవు అన్నాను, మీకేది తెలిసింది? జాతి తెలిసిందా, వ్యక్తి తెలిసిందా? జాతి తెలిసింది. వర్ణముల దగ్గర జాతి లేదండి అని అంటే ఉంది, వర్ణముల దగ్గర కూడా జాతి వ్యక్తి అని ఉంది. ఓకే, ఉంది, తుష్యతో సరే సంతోషించి ఉంది. ఇప్పుడు రామ అన్నాను, మీకేం తెలియాలి? జాతి తెలియాలి. జాతి ఉండగా వ్యక్తి ఎలా తెలుస్తుంది? జాతి తెలియాలి. గౌ అంటే మీకు వ్యక్తి తెలిసిందా, జాతి తెలిసిందా? జాతి తెలిసింది. అలాగే రామ అనగానే మీకేం తెలియాలి? జాతి తెలియాలి. అవునండి. ఇప్పుడు యజ్ఞదత్తుడు దేవదత్తుడు వేదమంత్రం వర్ణిస్తున్నారు, ఆ మంత్రంలో జాతి ఉంటుంది, వ్యక్తి ఉంటుంది, మీకేం తెలుస్తుంది? జాతి తెలుస్తుంది. అయ్యో, మళ్ళీ మొదటికి వచ్చారు కథ, మీకు ఏం తెలుస్తుంది? మీకు జాతే తెలుస్తుంది. జాతి వ్యక్తి భేదం ఉన్నప్పుడల్లా జాతి తెలుస్తుందండి. కాబట్టి వర్ణం దగ్గర కూడా జాతి వ్యక్తి భేదం ఉంది అని మీరు కల్పిస్తే విన్న వెంటనే మీకేం తెలుస్తుంది? జాతి తెలుస్తుంది. వ్యక్తులు వేరు కానీ జాతి ఒక్కటే కదా, వ్యక్తులు వేరైనా జాతి ఒక్కటే. ఓకే, దేవదత్తుడు యజ్ఞదత్తుడు మంత్రాన్ని వర్ణించి వల్లిస్తున్నారు, మీరు వింటే మీకు జాతి యొక్క జ్ఞానమే కలుగుతుంది. ఏమండి, వాళ్ళు వర్ణించే వర్ణ వ్యక్తులు వేరైనా వాటి జాతి ఒక్కటే, కాబట్టి మీకు జాతి జ్ఞానం కలుగుతుంది, అది ఒక్కటే. అప్పుడు మీరు ఇది దేవదత్తుడు వర్ణించింది వేరు, యజ్ఞదత్తుడు వర్ణించింది వేరు ఎలా చెప్పగలుగుతారు? చెప్పలేరు కదా, కానీ చెప్పగలుగుతున్నారు కదా, చెప్పగలుగుతున్నారు కదండి. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు వర్ణించిన వర్ణ వ్యక్తులు వేరైనా వాళ్ళు వర్ణించిన ఆ వర్ణ వ్యక్తుల యొక్క జాతి ఒకటే, జాతి ఒక్కటే అయినా ఆ జాతిని ఉచ్చరించేటువంటి పద్ధతిలో మార్పు ఉండబట్టి మేము దేవదత్తులు యజ్ఞదత్తులు వేరువేరుగా వల్లించారు అని చెప్పగలుగుతున్నాము అని నువ్వు చెప్పాలి కదా, అనే చెప్పాలి నువ్వు. కాబట్టి వాళ్ళు ఉచ్చరించే పద్ధతిలో వచ్చే భేదాన్ని బట్టి వర్ణముల యొక్క జాతిలో భేదం వచ్చింది అని నువ్వు చెప్పాల్సి ఉంది. జాతి ఒక్కటే అయినా మేము దాన్ని విడివిడిగా గుర్తుపట్టగలిగేమో అని మీరు చెప్పాల్సి ఉంటుంది. అలా ఎందుకండి? ఆ ఉచ్చారణ భేదం చేత ఆ భేదము వర్ణ వ్యక్తులయందే వచ్చింది అని చెప్పుకుంటే సరిపడుతుంది. అర్థమైందండి? ఇప్పుడు మీరేం, వీళ్ళ ఈ తార్కికులు ఏం చేశారు? వర్ణ వ్యక్తులు వేరువేరుగా ఉంటాయి, వర్ణ జాతి ఒక్కటి అని పెట్టారు. మరి ఆ వర్ణ జాతిలో ఒక్కటే అయినప్పుడు దేవదత్తుడి వర్ణజాతి, యజ్ఞదత్తుడి వర్ణజాతి ఒక్కటే అవుతుంది. అయినప్పుడు ఈ తేడాను నువ్వు ఎలా గుర్తుపట్టగలిగావు? అదిగో అది దేవదత్తుడు, ఇది యజ్ఞదత్తుడు అని తేడాను ఎలా గుర్తుపట్టగలిగావు అంటే ఆ జాతినే ఉచ్చరించే పద్ధతిని బట్టి గుర్తుపట్టేవయ్యా అని నువ్వు చెప్తావు. ఎందుకురా దీనికోసం జాతి ఎందుకు?
వ్యక్తులు వర్ణముల వ్యక్తుల దగ్గరే ఆ తేడా ఉచ్చారణని బట్టి వచ్చింది. నువ్వు జాతిని కల్పించడం వల్ల నీకు అడిషనల్ అడ్వాంటేజ్ ఏమీ లభించలేదు. కాబట్టి జాతి కల్పన అనవసరము. వర్ణం వ్యక్తులే ఉంటాయి, వర్ణం వ్యక్తులే సేమ్ ఉంటాయి. సేమ్ అయితే మరి దేవదత్తుడు యజ్ఞదత్తుడు తేడా ఎలా తెలిసింది అంటే ఉచ్చారణలో ఉండే సంయోగ వియోగాలను బట్టి తేడా తెలిసింది. దీనికోసం అంటూ జాతిని కల్పించవలసిన పని లేదు. తద్వరం తదంటే దానికంటే తస్మాత్ అనర్థం. వరం గొప్ప శ్రేష్టం. ఏమిటి? వర్ణ వ్యక్తిష్వేవ పరోపాధికో భేద ప్రత్యయ. వర్ణ వ్యక్తులు సేమ్ అండి, వర్ణ జాతి సేము, వాళ్ళు ఉచ్చరించే పద్ధతిని బట్టి తేడా స్పష్ట తేడా వచ్చింది అని చెప్పడం కంటే వర్ణ వ్యక్తులు సేమ్ ఉన్నాయి. పరోపాధిక, పర అంటే దేవదత్తులు యజ్ఞదత్తులు వీళ్ళు పర, వర్ణ వ్యక్తుల కంటే భిన్నంగా ఉంటూ వాటిని ఉచ్చరిస్తూ ఉంటారు. వాళ్ళలో ఉండేటువంటి ఉచ్చారణ శైలి భేదాన్ని బట్టి ఆ వర్ణ వ్యక్తులలో భేదం వచ్చింది, భేదం వచ్చినట్టు కనపడింది అని చెప్తే సరిపడుతుంది. దీనికోసం జాతి దగ్గరికి వెళ్ళి అక్కడ మళ్ళీ ఉచ్చారణ పద్ధతి మారింది అని చెప్పడం కంటే వర్ణ వ్యక్తుల దగ్గరే ఉచ్చారణ భేదాన్ని బట్టి మనకి భేదంగా అనిపించే తప్ప వాస్తవానికి వర్ణములు ఒక్కటే, వర్ణ వ్యక్తులు ఒక్కటే అంటే సరిపడుతుంది. ఎందుకంటే వర్ణ వ్యక్తులు వేరువేరు అని నువ్వు చెప్తే జాతి ఒక్కటే అని చెప్పాలి. జాతి ఒక్కటే అని చెప్పాలంటే మళ్ళీ ఉచ్చారణలో భేదాన్ని బట్టి ఒక్క జాతియే వేరువేరుగా కనపడిందని చెప్పాలి. అలా చెప్పడం అనవసరం. వర్ణములు ఒక్కటియే, ఉచ్చారణలో భేదాన్ని బట్టి వేరువేరుగా మనకి వినబడుతున్నాయి అని చెప్పేస్తే సరిపడుతుంది, తేలిక. అది మన అనుభవానికి కూడా సూట్ అవుతుంది. స్వరూప నిమిత్తంచ ప్రత్యభిజ్ఞానం ఇది కల్పనాలాఘవం. ఇప్పుడు కల్పించేప్పుడు అది లఘువుగా కల్పించాలి, ఎంత మినిమమ్మో అంతే కల్పించాలి. కల్పించే అనుభవం కంటే అధికంగా కల్పించేప్పుడు ఎంత మినిమమ్మో అంతే కల్పించాలి, అధిక కల్పన చేయకూడదు. ఈ చెప్పిందే మళ్ళీ మీకు ఒకసారి రీక్యాప్ చెప్తా చూడండి. రామశబ్దాన్ని యజ్ఞదత్తుడు అన్నాడు, దేవదత్తుడు అన్నాడు, మనం గుర్తుపట్టేశాం. వీడు యజ్ఞదత్తుడు, వాడు కనపట్టలేదు, మనుషులు కనపట్టలేదు, గోడవతలు ఉన్నారు, అయినా మనం గుర్తుపట్టేశాం. అంటే గుర్తుపట్టేశాము అంటే ఇక్కడ సమస్య వస్తుందంటే వాళ్ళు అన్న రామశబ్దము ఒకటా వేరువేరా అనే సమస్య వస్తుంది. వాళ్ళు చెప్పిన రామశబ్దము ఒకటే అంటే గుర్తు ఎలా పడతారు? ఎంతో ఏదో కొంత భేదము చూపించకపోతే గుర్తు ఎలా పడతారని వీడి దేవదత్తుడు వాడు, మీకు అది అర్థమైంది ఆ పాయింట్? గుర్తుపట్టాలంటే ఎంతో కొంత భేదం చూపించాలి. ఎక్కడ ఉన్నది భేదము అని అడుగుతున్నాం. ఇప్పుడు వాడన్న రామ దేవదత్తుని రామశబ్దము యజ్ఞదత్తుని రామశబ్దము ఒక్కటే అయితే భేదం ఎక్కడొచ్చింది? నువ్వు భేదాన్ని చూపించు, భేదాన్ని కూడా చూపించాలి. అభేదాన్ని చెప్పినప్పుడు భేదాన్ని కూడా చూపించాలి, ఎందుకంటే భేదం అనుభవానికి వస్తుంది కనుక. ఇప్పుడు వీడి తార్కికుడు ఏమన్నాడంటే వర్ణములు అనిత్యము, జాతి నిత్యము అన్నాడు. వర్ణములు అనిత్యము కనుక అనేకము, అంటే దేవదత్తుడి వర్ణాలు వేరు, యజ్ఞదత్తుడి వర్ణాలు వేరు, కానీ వాటి జాతి ఒకటే, గోవులలే. కాబట్టి జాతి ఏకము, ఆ జాతి మనకి తెలుస్తుంది. ఆ జాతి ఏకమైనా వాళ్ళు ఉచ్చరించే పద్ధతిని బట్టి భేదాన్ని మనం గుర్తుపడతాము అని చెప్పారు. అంటే ఇప్పుడు ఏమైంది, వర్ణ జాతిని కల్పించి ఆ జాతీయందు, ఒకటే జాతీయందు ఉచ్చరించే పద్ధతిని బట్టి భేదాన్ని కల్పించాం. అది మంచిదా లేక వాడు ఉచ్చరించిన వర్ణము వీడు ఉచ్చరించిన వర్ణము ఒక్కటే, వర్ణములు వేరు జాతి ఒక్కటే కాదు వర్ణములు ఒక్కటే, మరి తేడా ఎలాగా వచ్చింది అంటే ఉచ్చారణ పద్ధతిని బట్టి తేడా వచ్చింది. దీంట్లో కల్పన దేని కల్పన ఏ అంశంలో ఉన్నది? ఉచ్చారణ పద్ధతిని బట్టి తేడా అని కల్పించుకుంటే సరిపడదు. అక్కడ జాతివాదంలో ఏం కల్పించాలి? ముందు జాతిని కల్పించి, ఎవరికి అనుభవంలో లేని వర్ణ జాతిని కల్పించి ఉచ్చారణను బట్టి ఆ జాతిలో భేదం వస్తుంది అని కల్పించాలి. వర్ణములే తప్ప వ్యక్తులే తప్ప జాతి లేదు అన్నప్పుడు
జాతిని కల్పించడం అనే పని తప్పిపోయింది. ఉచ్చారణలో భేదాన్ని బట్టి భేదం అనుభవానికి వచ్చిందనేది రెండు చోట్ల సమానము. కాబట్టి కల్పన యందు లాఘవము ఉండాలి, లఘుత్వము ఉండాలి. ప్రత్యక్షంగా అనుభవానికి వచ్చేదానికంటే అధికంగా మీరు ఏదైనా చెప్తే ఎంత తక్కువ అవసరమో అంతే చెప్పాలి. అంతేగాని ఊరికే అలా చెప్పుకుంటూ పోకూడదు. పాపం వాళ్ళు అంత ఓపిగ్గా ఆ శాస్త్రాన్ని అనుభవానికి జోడించి దాన్ని అలా నిలబెట్టుకుంటూ వచ్చారు. అంచేతనే కథ చెప్పేప్పుడు కథ కథ కోసం కాదు అనే విషయాన్ని మర్చిపోకూడదు. కథ కథ కోసమే అంటే ఇంకా కల్పనలు తప్ప ఇంకేముండవు. అంతా కల్పనల పుట్ట, అంతా కల్పన మీద కల్పన, కల్పన మీద కల్పన చేసుకుంటూ పోవడం. కథ కథ కోసం కాదు. ఒక ఆయన నన్ను అడిగాడు, వామనుడు మొదటి కాలుతో భూలోకాన్ని తొక్కేస్తే కవర్ చేసేస్తే, రెండో కాలుతో స్వర్గలోకాన్ని కవర్ చేసేస్తే మళ్ళీ బలిచక్రవర్తిని మూడో కాలు ఎక్కడ పెట్టమంటావని అడిగాడు, మూడో అడుగు ఎక్కడ వేయమంటావని అడిగాడు, మరి బలిచక్రవర్తి ఎక్కడ ఉన్నట్టు ఇప్పుడు? వేరీస్ హీ? భూలోకంలో ఉన్నాడా స్వర్గలోకంలో ఉన్నాడా? వేరీస్ హీ? వాడు ఎక్కడో చోటు ఉంటే అప్పుడు కదా మూడో కాలు వేయడం. అంటే నేను చెప్పాను చూడు, కథ కథ కోసం కాదు. అర్థమైందండి, కథ కథ కోసం కాదు. ఇంకొకతను అడిగాడు, హిరణ్య జయ విజయులు వైకుంఠంలో ఉంటే వాళ్ళని సనత్ కుమారుడు క్షమించేస్తే వాళ్ళు స్వర్గ భూలోకంలో పడిపోయారు, పడిపోయి హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు అయ్యి వైరం బూనారు, వైరం బూని యుద్ధం చేసి తిట్టి కొట్టి యుద్ధం చేసి మళ్ళీ చచ్చిపోయి మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఎందుకు ఇదంతా ఈ తమాషా అంతా ఎందుకు కదా? ఎందుకు ఈ తమాషా అంతా? మీకు ఇది చిత్రంగా లేదు? ఇదేదో మేక్ బిలీఫ్లా లేదు? ఎందుకు ఈ తమాషా అంతా అని అడిగాడు ఒకటి నన్ను. దేవాంతకుడు ప్రశ్న. నేను ప్రహ్లాద స్థుతి పాఠం చెప్తుంటే ఈ ప్రశ్న అడిగాడు. అంటే నేను చెప్పాను చూడు, కథ కథ కోసం కాదు. మరి దేనికోసం? వైకుంఠ ద్వారం దగ్గర ఉన్నా కూడా నీవు దేవుడికి దూరంగా అయిపోతేందుకు అవకాశం ఉంటుంది. ద్వైతంలో భయము ఎప్పుడూ ఉంటుంది. వైకుంఠ ద్వారం దాకా వెళ్ళినా ద్వైతము ద్వైతమే. లక్ష్మీదేవి కోపం వస్తే వీడి బతుకు కట్టబండలు అవుతుంది, అంతే కదా వాళ్ళ బతుకు అలాగే అయింది కదా. కాబట్టి ఎదుర ఉదరమంతరం కురితే అనువంత భేదమున్నా భయము తప్పదు. దృష్టాంతం ఎవరు? జయ విజయులు. అంటే అందుకోసం తప్ప కథ కథ కోసమే కాదు. మంచిది. ఓం పూర్ణమదః పూర్ణమదః పూర్ణమదః.